వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ పూరి జగన్నాథన్ కోని లైగర్ ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందో చెప్పాల్సిన పని లేదు ఒక్క పరాజయం టీం అందర్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది ముంబైలో ఫ్లాట్ ని ఉన్న పలంగా ఖాళీ చేసి మకం హైదరాబాద్కి మార్చేశారు నెల నెల లక్షల రూపాయలు అద్దె చెల్లించాలంటే చుక్కలు కనిపించడంతో పూరి దిగిరాక తప్పదు ఉన్న పలంగా డ్రీం ప్రాజెక్టు జనగణమని ఆపేసి ఎక్కడిదక్కడ సెటిల్ చేసి రిలాక్స్ అవుతున్నాడు ఇలాంటివి ఆయనకు కొత్తం కాదు ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని అంతటి వాడయ్యారు ఎదిగిన తర్వాత పడి మళ్లీ కెరటంలా లేచిన ఓ సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన పడిన ఆ కెరటం మళ్లీ లేవాలంటే తరంగాలు అందుకే పూరి ఇప్పుడు గోవాలో లా సీరియస్ గా కథ రాసే పనిలో పడ్డట్లు సమాచారం ప్రస్తుతం ఆయన గోవా బీచ్ లో సీరియస్ గా ఓ స్టార్ హీరోకి కథ రాస్తున్నారట కథ పూర్తి చేసే వరకు బీచ్ నుంచి కథలేదే లేదని కసిగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది మరి బ్యాంకాక్ వదిలేసి గోవాకి ఎందుకు వెళ్ళినట్లు అన్నది ఇక్కడ ఆసక్తికరం అవును పూరి కథలు రాయడానికి ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తుంటాడు అక్కడ బీచ్ లో కూర్చున్నాడంటే వారం రోజుల్లో స్టోరీ రెడీ అయిపోతుంది పూరికి బ్యాంకాక్ బీచ్ కి అలా సెట్ అయింది బ్యాంకాక్ కు కుదరకపోతే రేర్ గా గోవాలో సిట్టింగ్ వేస్తుంటారు ప్రస్తుతం పూరి గోవాలోనే ఉన్నట్లు తెలుస్తుంది మరి అలా దేనికి అన్నది ఆయన వ్యక్తిగతం ఏదైనా బీచ్ కాబట్టి పూరి ఆలోచనలకి ఆ కెరటాల శబ్దం తోడైతే చాలు కథ రెడీ అయిపోతుంది మరి ఈ కథ ఏ హీరోకి అన్నది క్లారిటీ లేదు పూరి తనేడు ఆకాష్ తో సినిమా చేస్తాడని ఓవైపు ప్రచారం సాగుతుంది గాని అందులో వాస్తవం కనిపించలేదు ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు అలాంటప్పుడు కుర్ర హీరోతో సినిమా ఎందుకు చేస్తాడని మెజారిటీ వర్గం భావిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి